Vikram garu, good evening andi. Good evening andi. Yeah, Vikram garu, itwanti chala chusam mano prabhutvalu vachinappudu adhikaralo unnappudu netala teerutanulu ela untayi adhikaralo vachin tarvata praja pratinidhuluga unna vallu ela vyavaharistu untaru avuru avuru mantu ela untaru ivanni chala anni chotla untayi ee liquor syndicate lu sand mafia lu untayi అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొంచెం సీరియస్గానే తీసుకుని దాని మీద మాట్లాడారు కదా, సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి, దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? ముందుగా గఫూర్ గారికి, జీవి గారికి, మీకు, ప్రేక్షకులకి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, డెఫినెట్గా అండి. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అవినీతి రహితంగా ఉండాలి ప్రజాప్రతినిధులు అనేది ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ఎంచుకుందండి. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా అది వస్తుంది. అంటే మిగతా పార్టీలలా కాకుండా, అంటే కమ్యూనిస్టులు మనం చూసాం, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న చోట అవినీతి జరిగితే అది ఒక వింతగా ఉంటుంది, అంటే ఒక భిన్నమైనటువంటి. అట్లానే తెలుగుదేశంలో కూడా జీరో టాలరెన్స్ అని మనం చెప్పలేం, కానీ అవినీతిని సహించినటువంటిది. ఒక చిన్న ఉదాహరణలు చెప్తా. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన కొత్తల్లో ఆయన ఇట్లానే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి టీడీఎల్పి ఆయన వాళ్ళ ఉద్దేశించి కొంతమంది గడ్డి తింటున్నారని నా దృష్టికి వచ్చింది అని చెప్పాడు ఆయన చాలా ఓపెన్గా. బ్రదర్స్, నేను సహించనిది, మీరు మా పందా మార్చుకోవాలన్నారు. సరే, ఆయన అవినీతి సహించరు, ఆయనతో ఉంటే మనం సంపాదించుకోలేం కదా అని కొంతమంది భాస్కరరావు గారి వైపు వెళ్ళి తిరుగుబాటు చేశారు. తర్వాత వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు, అక్కడితో ఎండ్ అయిపోయింది చాలా మందికి. అది ఒక పెద్ద గుణపాఠం. అదేవిధంగా ఒక మంత్రి గారిని ఈ లిక్కర్ సిండికేట్కి చెందిన ఆయన బ్రైబ్ చేయబోతే ఎన్టీ రామారావు గారు ఆయన డ్రాప్ చేశారు, అరెస్ట్ చేయించారు. అది తెలుగుదేశంలో, ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి కొన్ని ఉన్నాయండి, కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన తర్వాత కూడా ఒక ఆరోపణ వస్తే ఒక మంత్రి గారిని డ్రాప్ చేసినటువంటి ఉదంతం ఉంది. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికైన వాళ్ళలో దాదాపుగా 70 నుంచి 80 మంది పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చారు. అవును, థర్డ్ జనరేషన్. వాళ్ళకి తెలియదు పార్టీకి సంబంధించి పార్టీ విధానాలు తెలుగుదేశంలో ఎట్లా ఉంటాయి అనేది. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఇంత గఫూర్ గారు చెప్పారు, వైసీపీ లాగానే మనం కూడా మనకి విచ్చలవిడిగా మనం ఎమ్మెల్యేలు అయిపోమంటే ఒక లైసెన్స్ వచ్చింది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. అందుకనే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతున్నారంటే, ఆంధ్ర జ్యోతిలో ఆ వార్తలు వస్తుంటాయి. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రయత్నించినటువంటి మీడియా మన మీద కూడా ఏ విధంగా రాస్తుంది అనేటువంటిది వాళ్ళకి అర్థం అట్ట. కానీ అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు, ప్రజల తరఫున ఈ అవినీతిని పత్రికలు రాస్తాయి, మీడియా రాస్తుంది అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. బహుశా అది అనుభవంలోకి వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇది ఎర్లీగా పెట్టడం అనేటువంటిది, ఒక స్టర్న్ వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది చాలా మంచిది ఇవాళ. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్స్ ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇతరత్ర మీడియా అంటే వైఎస్ఆర్సీపీ మీడియాను పక్కన పెట్టేస్తే ఈవెన్ న్యూట్రల్గా ఉండేటువంటి మీడియాలో కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే చాలా ఇన్సిడెంట్స్ చెప్పారు మధ్యాహ్నానికి సంబంధించి, అదేవిధంగా ఇష్యూకు సంబంధించి, అదేవిధంగా కొంతమంది వ్యక్తిగత ప్రవర్తన కూడా. ఈ రెండు అంశాలే కాదు, కేడర్కి అందుబాటులో లేకపోవటం, మేమే గెలిచాం, మా ఇమేజ్తోనే గెలిచాం, మా ప్రతిభతోనే గెలిచామని కొంతమంది టామ్ టామ్ చేసుకోవటం, పార్టీతో సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో సంబంధం లేదనేటువంటిది, ఇది అది మంచిది కాదు. అటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా, ఎందుకంటే పార్టీ లేదే పార్టీ సుప్రీమ్, పార్టీస్ పార్టీని మించి ఎవరు ఏ నాయకుడు కూడా ఉండడు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వార్నింగ్ అది ఖచ్చితంగా అమల్లోకి రావాలండి. అంటే కేవలం ఇది ఒక పర్సెప్షన్ కోసం, మీడియా పర్సెప్షన్ కోసం చెప్పకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే